Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బొచ్చయ్య ఎపిసోడ్లోకి సాయి రెడ్డి ఎంట్రీ. ఓ ఆట ఆడుకున్నాడుగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీలో తాజాగా అసంతృప్తుల పర్వం కొనసాగుతున్న సమయంలో సందట్లో సడేమియా అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబును నారా లోకేష్ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక మార్లు టీడీపీ పని అయిపోయిందని, ఇటీవల జరిగిన ఎన్నికలతో కూడా ప్రజలు అదే తీర్పు ఇచ్చారని, ఏపీలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితమైందని వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డికి ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్తో టీడీపీని టార్గెట్ చేయడానికి మరో అవకాశం దొరికినట్లయింది. తాజాగా బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో బుచ్చయ్య చౌదరి ఆసక్తికర నిజాలు చెప్పారంటూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అప్పుడు అచ్చన్న, ఇప్పుడు బుచ్చన్న అంటూ టీడీపీపై వారు చేసిన విమర్శలను గుర్తు చేశారు. బుచ్చయ్య చౌదరి రిజైన్ చేస్తారో లేదో గాని ఆయన చెప్పిన నిజాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి అంటూ పేర్కొన్న సాయిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి లాక్కుని పొరపాటు చేశారని, తాను చంద్రబాబును తప్పుబట్టానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారని ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీలో లాక్కొని పొరపాటు చేశారని, నిలదీసినందుకు చంద్రబాబు తనతో రెండేళ్లు మాట్లాడలేదని బుచ్చయ్య చౌదరి చెప్పారంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ప్రజలు చంద్రబాబును 5 ఏళ్లు తరిమారు, సూపర్ తీర్పు కదా అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. తాజా పరిణామాల సందర్భంగా నారా లోకేష్ని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి పార్టీలో లోకేశాన్ని ఎవరూ గుర్తించడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్యకి వెళ్లడం, పార్టీని బలోపేతం చేయడం అంటే శవయాత్రలు కాదు మాలోకం అంటూ సెటైర్లు వేశారు. ఏ సమస్య లేని దగ్గర నలుగురిని వెంటేసుకుని అలజడి చేసి రాగానే పరిస్థితి మారదు అంటూ లోకేష్ను టార్గెట్ చేశారు. ఇదే సమయంలో, నువ్వు కాలు పెట్టిన చోట సొంత పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి అంటూ ఎద్దేవా చేశారు. నాయకుడిగా నిన్ను ఎవరూ గుర్తించడం లేదు, తెలుస్తోందా అంటూ లోకేష్పై ధ్వజమెత్తారు విజయసాయిరెడ్డి. అంతేకాదు, అంతకుముందు మరొక మారు టీడీపీ పరిస్థితి అధ్వానంగా ఉందంటూ తండ్రి కొడుకుల దెబ్బకు టీడీపీ మటాష్ అంటూ షాకింగ్ ట్వీట్ చేశారు. పార్టీ లేదు, బొక్కా లేదని అచ్చన చెబితే వినలేదని, ఇప్పుడు బుచ్చన కూడా అదే చెబుతున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తండ్రి కొడుకులు దెబ్బకు టీడీపీ మటాష్ అంటూ 2024 నాటికి పార్టీ లేదు, బొక్కా లేదు అంటూ షాకింగ్ ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీలో తాజాగా నెలకొన్న అసమ్మతి నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ల వ్యాఖ్యలను పేర్కొంటూ టీడీపీ కనుమరుగవుతోంది అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకున్న తాజా పరిణామాలు అధినేత చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారితే, మరోపక్క ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని, చంద్రబాబును మరింత ఇబ్బంది పెడుతున్నాయి.